మంచిర్యాల జిల్లా తాళ్ళపేట రేంజ్ అటవీ భూమిలో పొడు వ్యాపారం కోసం కోయపోషగూడెం గిరిజన కుటుంబాలు గుడిసెలు వేసుకోగా అభ్యంతరం చెప్పిన ఫారెస్టర్ సిబ్బందిపై కారంపొడి చల్లి కర్రలతో గిరిజన మహిళలు దాడికి పాల్పడ్డారు. వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఫారెస్ట్ మహిళా సిబ్బందికి గిరిజన మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గిరిజన మహిళలను ఫారెస్ట్ మహిళా సిబ్బంది ఈడ్చుకెళ్లారు. గిరిజనుల గుడిసెలను ఫారెస్ట్ సిబ్బంది తొలగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ ఫారెస్ట్ బలగాలు భారీగా మొహరించి పర్యవేక్షణ చేపట్టాయి. కోయపోషగూడ విలేజ్ కు సంబంధించి లింగాపూర్ బీట్ పరిధిలో 379 కంపార్ట్మెంట్ లో ఆ విలేజర్స్ అక్రమంగా మూడు గుడిసెలు వేసి ఉండే అవి తీయడానికి వెళ్ళినాం. ఆ తీయడానికి వెళ్ళే క్రమంలో వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటించి మన స్టాఫ్ మీద దాడి చేసి చాలా మందిని గాయపరిచారు. ఒక సంతోష్ అనే ఎబ్బీఓకి 3 వేలు కట్టాయి. శిరీష్ అనే ఎబ్బీఓకి భుజం ఫ్రాక్చర్ అయింది. ఇంకొక ముగ్గురు నలుగురుగా కారపూడి కళ్ళల్లో కొంచెం ఎక్కువ అవ్వడం, నోట్లకు పోవడం వల్ల కొంచెం ఇబ్బందులు అయ్యి వాళ్ళు హాస్పిటల్ అయ్యారు. మేము మా ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు అక్రమంగా ఈ మధ్య ఈ వారం రోజుల నుంచి అక్కడ ఎంటర్ అయ్యారు. మళ్ళీ కొత్తగా గతంలో ఎంటర్ అయ్యారు, కేసులు చేసినా పోయినారు. మళ్ళీ ఎంటర్ కావడం వల్ల తిరిగి వాళ్ళని గుడిసెలు తీయించడానికి పోవాల్సి వచ్చింది. అది విధి నిర్వహణలో భాగంగానే చేసినాం. వాళ్ళతోటి నిన్న కూడా చర్చలు జరిపి వాళ్లకు అడవిని తిరిగి మళ్ళీ మామూలుగా పెంచుకొని అందులో అడవి ఫల సాయం పొందే చెట్లు, అల్లనేరేడు, ఉసిరి, సీతాఫలం, మామిడి అట్లాంటి చెట్లు పెంచుకొని వాటికి సంబంధించిన డబ్బులు వస్తే వాళ్ళే తీసుకునేటట్టు కూడా వాళ్ళతో మాట్లాడినా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వెనుకుండి ఎవరు ఏం మాట్లాడిస్తున్నారన్న తెలియదు. మళ్ళీ వాళ్ళు మాట మార్చి మేము పెట్టుకోము చెట్లు, మేము ఇట్లనే భూమి జంగలు కొడతామన్న వల్ల గుడిసెలేసింది. ఆ గుడిసెలు తప్పనిసరి పరిస్థితుల్లో తీయాల్సి వచ్చింది, తీసేసాం. తీసేసే క్రమంలో మా సిబ్బంది కొంతమందికి అయితే గాయాలైంది. ఇది ప్రస్తుతానికి వాళ్ళు మా అదుపులో ఉన్నారు. ఒక ఐదుగురిని ఇప్పుడు బైండ్ వర్క్ తరలిస్తారు. మనకి కేసులు చేయట్లేదు, బైండ్ వర్క్ చేస్తున్నాం. బైండ్ వర్క్ చేసి వాళ్ళు తిరిగి ఆనకపోతే బైండ్ వర్క్ బీచ్ బైండ్ వర్క్ రిమాండ్ పంపడం. ఇప్పుడు ఐదుగురు ఉన్నారు సార్. మన కష్టాలు